ఏపీలో కూడా క్రమంగా ఒమిక్రాన్ కేసుల విస్తరణ కొనసాగుతుంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కువైట్, నైజీరియా, సౌదీ అమెరికా నుంచి వచ్చినటువంటి వారిలో ఒమిక్రాన్ ఉన్నట్టుగా గుర్తించారు. ఏపీలో మొత్తం 16 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఏపీలో తొలిసారిగా కాంటాక్ట్ స్ప్రెడింగ్ కేసు గుర్తించారు. ముగ్గురు కాంటాక్ట్లకు సోకినటువంటి ఒమిక్రాన్ కేసులను కర్నూలు జిల్లా డోన్లో భార్యాభర్త ఇద్దరికి ఒమిక్రాన్ గా నమోదైనట్టుగా గుర్తించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఒక తొలి కేసు నమోదైంది. కాంటాక్ట్లెస్ కేసు ఒమిక్రాన్ బాధితులంతా 50ల లోపు ఉన్నటువంటి వారనిగా నిర్ధారించారు. వైరస్ వ్యాప్తితో ఏపీ సర్కార్ కూడా అలర్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఏపీలో క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిన్న కాంటాక్ట్ ట్రావెలింగ్ కాంటాక్ట్ లేనటువంటి వ్యక్తులకు కూడా కొత్తగా నమోదైనట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో దంపతులకు ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయినట్లు పురపాలక శాఖ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి కూడా తెలిపారు. అయితే అధికారికంగా ఆరోగ్య శాఖ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. వీరి ఇద్దరు బంధువులను చూసేందుకు ఈ నెల 9న దుబాయ్ కి వెళ్లి తిరిగి 19న డ్రోన్ పట్టణానికి కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. వారికి 25వ తేదీన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా చేసినట్లు జరిగింది. అయితే ఈ నిర్ధారణ పరీక్షలు కోవిడ్ నిర్ధారణ అయినట్లు కూడా తెలుస్తుంది. వెంటనే ఒమిక్రాన్ కూడా ఈ టెస్ట్ లకు కూడా పంపించినట్లు కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ ల్యాబ్ కు పంపించిన తర్వాత ఈ నిర్ధారణ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే కర్నూలు జిల్లాకు మొట్టమొదటిసారిగా ఈ దంపతులు ఇద్దరికి 2 కేసులు కూడా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరు డోన్ పట్టణానికి చెందిన వారే. అయితే వీరు ఒకరు ప్రైవేట్ టీచర్ గా కూడా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా ఈ శాంపిల్స్ అనేది సేకరించడం జరుగుతుంది. అయితే మొత్తం మీద జిల్లా అధికారులు ఒకసారిగా ఉలిక్కిపడ్డారని చెప్పవచ్చు. అయితే మొత్తం ఎవరైనా కానీ కోవిడ్ నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చెప్పేసి జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు కూడా తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా మాస్క్ అయితే ధరించాలి, అయితే కట్టుదిట్టంగా ఉంటే తప్ప ఈ ఒమిక్రాన్ ను కూడా జయించడం కష్టమని కూడా చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి కూడా అతను టీచరు విద్యార్థులకు విద్యాబోధన చేస్తుంటారని కూడా తెలుస్తుంది. అయితే విద్యార్థులు గురువారం అందరినీ పరీక్షలు కూడా చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం మొత్తం ఒకసారిగా అలర్ట్ అయిందని కూడా చెప్పవచ్చు. ఎవరైతే వీటిని కాంటాక్ట్ అయ్యారో వీటి నుంచి ఫస్ట్ జిల్లా మొత్తం టెస్టింగ్ ట్రేసింగ్ కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రజలు తప్పనిసరిగా విధిగా మాస్క్ ధరించాలని కూడా చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం కూడా పాటించాలని కూడా జిల్లా యంత్రాంగం తెలుస్తుంది. అయితే మొత్తం మీద విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరెవరు ఉన్నారని కూడా మొత్తానికి సర్వే కూడా చేయించడం జరుగుతుంది. అయితే కర్నూలు జిల్లాకు 53 దేశాల నుంచి ఇక్కడికి కొంతమంది వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం వారిని వివరాలు సేకరించినట్లయితే 1300 మంది ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. అయితే గ్రీన్ దేశాల నుంచి 1889 మంది వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా రెడ్ దేశాల నుంచి 211 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ కోవిడ్ పరీక్షలు కూడా చేస్తున్నారు. అయితే వీరిలో 90 మంది ఫలితాలు ఇంకా రావాల్సి కూడా ఉన్నట్టు కూడా మనకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి సమాచారం వస్తుంది. అయితే మొత్తం మీద జిల్లాకు ఒక్కసారిగా ఈ వేరియంట్ అనేది రావడంతో జిల్లా మొత్తం ఇంకా కలకలం కూడా అవుతుంది. అయితే ఒమిక్రాన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఆరోగ్య సూచనలు పాటించినట్లయితే వైద్య అధికారులు తెలిపినట్లు పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉన్నామని కూడా ఆసుపత్రి నుంచి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మాది.